తెలంగాణ మంత్రి కేటీఆర్ నేడు బాసర ట్రిపుల్ ఐటిలో పర్యటించడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేసి సభలో ప్రసంగించారు. నేను కూడా మీ వయసు నుండే వచ్చాను, ప్రసంగాలు విన్నట్టు యాక్టింగ్ చేస్తామంటూ చాలా సరదాగా సంభాషించారు. తాను కూడా హాస్టల్లో చదివినట్లు తెలిపారు. సమ్మె విషయంలో విద్యార్థులు అనుసరించిన విధానం పట్ల కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయాలకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా తమ సమస్యలపై తామే పోరాడతామన్న రీతిలో విద్యార్థులు వ్యవహరించటం పట్ల అభినందించారు. చాలా శాంతియుతంగా మహాత్మా గాంధీ తరహాలో వర్షం పడుతున్న లెక్క చేయకుండా బయట కూర్చుని నిరసన తెలియజేయడం తనకి కూడా నచ్చిందని తెలిపారు. మనది ప్రజాస్వామిక దేశం, ఏదైనా సమస్య పరిష్కారం కానప్పుడు నిరసన తెలిపే హక్కు ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అన్ని సమస్యలను విన్న తర్వాత బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులకు భరోసా ఇచ్చి వెంకటరమణ వంటి మంచి అధికారిని వీసీగా తీసుకొచ్చినట్లు తెలిపారు. మొత్తం సమస్యలను పరిష్కారం చేయటానికి కొంత సమయం పడుతుందని వివరించారు. ఇక ఇదే సమయంలో బాసర ఐఐఐటి విద్యార్థులకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మినీ టీ హబ్, ఇన్నోవేషన్ సెంటర్, 1000 కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్, నవంబర్ నాటికి విద్యార్థులందరికీ ల్యాప్టాప్లు, 50 మోడ్రన్ తరగతులు, ఆడిటోరియం అభివృద్ధి, శాశ్వత కుర్చీలు, 3 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేపడతామని విద్యార్థులకు మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.